మాధవ్ గారు గుడ్ మార్నింగ్. ఏమైంది మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ మీద దాడి జరిగింది, కుర్చీలు వేసిండ్రు, వాటర్ బాటిల్స్ వేసిండ్రు, ఏదో చేసిండ్రు, ఏం జరిగింది అక్కడ? మీరు పిలిచిన మీటింగ్ మీరే కదా ఆహ్వానించింది మంత్రి మల్లారెడ్డి గారిని. అవునండి. తర్వాత ఏం జరిగింది? నిన్న జరిగినటువంటి రెడ్ల సుమగర్జన, ముఖ్యంగా రెడ్డి కార్పొరేషన్ అనే రెడ్డి కార్పొరేషన్ రెడ్లకు కావాలనే నినాదంతో నిన్న సభ జరగడం జరిగింది. ఆ సభకు గౌరవ మంత్రి మంత్రి గారు మల్లారెడ్డి గారు హాజరవడం జరిగింది. ప్రజలందరూ కూడా మంత్రి గారు హాజరవుతారంటే ఏదో ప్రభుత్వం నుంచి మంచి మాట, శుభమాట, శుభ పరిణామం ఉంటాయనే ఆలోచన ఉండే గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ, అంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు మాత్రమే మాట్లాడడం జరిగింది, కానీ మాకు కావాల్సిన రెడ్డి కార్పొరేషన్ నుంచి మాట్లాడడం లేదు అనే ఒక బాధతోటి కొంతమంది వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, మీరు ఆ విధంగా మాట్లాడకండి, రెడ్డి కార్పొరేషన్ నుంచి మాట్లాడి అంటే మా మంత్రి గారు కొద్దిగా ఆవేశంగా మరోసారి సంక్షేమ పథకాలు మాట్లాడడం తోటి కొంత ప్రజలలో అసహనం వ్యక్తయి, అది కూడా వేదిక మీద ఎలాంటి వేదిక చివర ఉన్నటువంటి కార్యకర్తలకు వేదిక మీద ఏం జరుగుతుందో కొద్దిగా అర్థం కాలేదు. వేదిక మీద అందరి నాయకులు వాళ్ళకి ఇక్కడ ఏదో గలాటా జరుగుతున్నట్టుంది, మంత్రి గారు ఏదో అంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను ఇక్కడిక రెడ్డి కార్పొరేషన్ గురించి సరైనటువంటి మాట మాట్లాడతలేదు అన్నట్టు భావనతో చివర ఉన్నటువంటి వ్యక్తులు ఉండే, అది కూడా చివర పోయేటప్పుడు ఆ కార్యకర్త మరి ఎందుకు అక్కడ ఆ విధంగా జరిగిందో తెలియదు. చివర లాస్ట్ ఉన్న వాళ్ళు ఏదో మరి అక్కడ ఇక్కడ ఎవరు కూర్చోరు, ఎందుకు కూర్చోరు, వాళ్ళు కావాలన్న ఉద్దేశం పూర్వకంగా మంత్రి గారి మీద ఏమైనా ఆ విధంగా చేసిరా, ఈ సభకు వచ్చిన వాళ్ళేనా లేకపోతే బయట వాళ్ళకి తెలియకుండా ఉంది సార్ మాకు కూడా. కానీ ఎవరైనా ఒక సభకు ఆహ్వానించినప్పుడు లేకపోతే వస్తున్నప్పుడు మీ డిమాండ్స్ ఏంది, మేము ఏం స్పందించాలని ప్రిపేర్ అయ్యి వస్తారు, లేకపోతే బహుశా మీతో కూడా మాట్లాడుంటారు మేము ఏం మాట్లాడాలి, ఎంతమంది వస్తారు, ఈ సభ ఏంది, ఇదంతా చర్చ జరిగిన తర్వాతనే వస్తారు కదా సభకు. కానీ ఎందుకు మరి మల్లారెడ్డి గారు ముందు చెప్పలేదా ఆయన ప్రభుత్వం తరఫున ఏం ప్రకటిస్తారో, లేకపోతే మీరు అడుగుతున్న డిమాండ్లు 5000 కోట్లతో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిండు రెడ్డి కార్పొరేషన్ అని చెప్పి ఇప్పటిదాకా కార్పొరేషన్ ఇవ్వలేదు జనాలలో, ఎందుకు అది ఓన్లీ మల్లారెడ్డి గారి మీద వచ్చిన ఆసానం కాదు, ఇది ప్రభుత్వం మీద వచ్చిన ఆసానం అని చెప్తున్నారు సభకు వచ్చిన వాళ్ళు బయట వాళ్ళు, అట్లా అనిపించిందా మీకు? మంత్రి మల్లారెడ్డి గారు వారు స్థానిక నేత ఇక్కడ, మరి ముఖ్యమంత్రి గారితో రెడ్డి కార్పొరేషన్ నుంచి మాట్లాడినా చర్చ చేసినా చర్చ చేయాలా తెలియదు మాకు. మేము అతను ఆహ్వానించినప్పుడు మాత్రం స్పష్టంగా మాకు రెడ్డి కార్పొరేషన్ కావాలనే డిమాండ్ తోటి మేము పెడతా ఉన్నాం, ఒకవేళ దానికి మీరు వస్తే ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన తోటి మీరు వస్తే బాగుంటుంది అనే ఆలోచనతో చెప్పడం కూడా జరిగింది. మరి తను ముఖ్యమంత్రి తోటి మాట్లాడో తెలియదు, తను మీ అందరు తెలుసు మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా బోలో శంకరుడుగా, అంటే రాజకీయం లేకుండా రాజకీయ చతురత వాడకుండానే మాట్లాడే వ్యక్తి. తను ఏంటంటే ఈ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేనట్టుంది, అడిగిందో మరి అడిగిందో తెలియదు, కేవలం ప్రభుత్వ పథకాల గురించి తన మంత్రి పదవి గురించి మాట్లాడడం కొద్దిగా ప్రజలకు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. తను మాట్లాడినటువంటి మాటలలో కూడా అంటే స్పష్టంగా మా రెడ్డి కార్పొరేషన్ గురించి ఎందుకు మాట్లాడరు మీరు, మీరు వచ్చింది ప్రభుత్వం దూతగా వచ్చినట్టు మేము భావిస్తా ఉన్నాం, మీరు రెడ్డి కార్పొరేషన్ గురించి స్పష్టంగా హామీ ఇవ్వాలి, లేదు రెడ్డి కార్పొరేషన్ ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారో చెప్పండి అని ప్రభుత్వం ఆ ప్రజల నుంచి నినాదం వచ్చినప్పుడు మంత్రి గారు ఆ నినాదం తప్పించుకోవడానికి తను అంటే ప్రజలు అడుగుతున్నటువంటి డిమాండ్ తప్పించుకోవడానికి మరోసారి ప్రభుత్వ పథకాలు చెప్పబోయండు, అప్పుడు ప్రజలు మరింత ఆసాని గురయ్యారు, మేము అడుగుతుంది ఏంది మీరు వీళ్ళు మీరు చెప్పేది ఏంది కాబట్టి అప్పుడు తను మాట్లాడేటప్పుడే ప్రజలు నిలవడం జరిగింది. తను సరే దీన్ని సర్దు మంచి కూర్చోబెట్టిన తర్వాత తను పోయే చివరగా అవుతా ఉంటే ఆ ప్రజలలో ఉన్నటువంటి కోపంతో తను ఇంక అదే తన అహంభావం ఎట్లుంటుంది మీకు అందరూ తెలుసు కదా, తన ఆకారంతో మాట్లాడంటే ఆ ప్రజలు అట్లా అరే ఇంత మాటలు ఏం చెప్పలేకపోయిండు ఇట్లే వెళ్ళిపోతుండు మంత్రి గారు అని చెప్పి ఆసహనం గురై మాత్రం అది చేసినట్టు ఉంది. దానికి మేము పూర్తిగా విచారం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం, బాధ కాదు, ఎందుకంటే ఒక మంత్రి గారు రెడ్డి బిడ్డ వచ్చినట్టు మనం దాన్ని స్వాగతించాలి, అది మంత్రి పదవులు వచ్చినా రాకున్నా తను ముఖ్యమంత్రి నుంచి హామీ తీసుకొచ్చినా తీసుకురాకున్నా ఒక వ్యక్తి మన మీటింగ్ రావడం జరిగింది, అలాంటి వ్యక్తి మరి ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఇది తెలియాలి కదా, ప్రభుత్వం కూడా అంటే ప్రజలల్లా రెడ్డి కార్పొరేషన్ కావాలనే డిమాండ్ ఎంత మేరకు ఉందో ఈ రోజు ప్రభుత్వాన్ని గెలిచిందని నేను భావిస్తా ఉన్నా, ఏదైతే కోరుకుంటారో అటువైపు ప్రభుత్వం ఉండాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.